ఎందుకు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒకటి మాత్రం పక్క, ఈరోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతుంది మీకు ఐడియా ఉండాలో మీరు కూడా 10 మందికి చెప్పాలి కదా చెప్తా ఉన్నా. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు, మీకు ఐడియా కోసం చెప్తున్నా. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ ఒక్క మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడప్పుడు 1908 మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ప్రేయర్ లేరు, అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు ఆ 2 చెరువులల్లో ఎక్కువ నీళ్ళు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ ఒక టీఎంసీ, మీకు ఐడియా కోసం చెప్తున్నా, హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు అన్నారు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు 1920 పూర్తయి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టి, కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళను కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక 2020 మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టి లాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీకు గుర్తుండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు, కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా, ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళ కన్విన్స్ చేయండి మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి, తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి, ఏమన్నా ఉంటే ఎంఎఫ్ఎల్ అంటారు మ్యాక్స్.